వైయస్ వివేక హత్య కేసులో ట్విస్ట్లు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి వైఎస్ వివేకా హత్య కేసులో సిబిఐ విచారణకు సుప్రీంకోర్టు ఇచ్చిన గడువు ఈ రోజుతో ముగుస్తోంది గతంలో అత్యున్నత న్యాయస్థానం జూన్ ముప్పైలోగా వివేకా కేసులో పూర్తి వివరాలు బయటపెట్టాలని సిబిఐని ఆదేశించిన విషయం తెలిసిందే ఈరోజు సుప్రీంకోర్టులో కీలక విచారణ జరగబోతోంది ఈ క్రమంలోనే మరోవైపు నాంపల్లి సిబిఐ కోర్టులో వివేకా హత్య కేసు విచారణ జరుగుతోంది నిందితులను పోలీసులు సిబిఐ కోర్టులో హాజరుపరచనున్నారు ఈ పరిణామాల నేపథ్యంలో వివేకా కేసు విచారణలో ఏం జరగబోతోందన్న సస్పెన్స్ కొనసాగుతోంది ఈ క్రమంలో సిబిఐ కోర్టు విచారణను మరోసారి వాయిదా వేసింది వాస్తవానికి సిబిఐ కోర్టు విధించిన గడువుతో ముగిసిన నేపథ్యంలో సిబిఐ అధికారులు సప్లిమెంటరీ చార్జ్ షీట్ దాఖలు చేశారు అయితే చార్జ్ షీట్ లో కీలక వ్యక్తుల పేర్లను సిబిఐ అధికారులు ప్రస్తావించారు దీంతో వైఎస్ వివేకా కేసు విచారణను జులై పద్నాలుగుకు సిబిఐ కోర్టు వాయిదా వేసింది ఇదిలా ఉంటే వైఎస్ వివేకా కేసులో సుప్రీం కోర్టు విచారణకు ముందు ఈ దర్యాప్తును ముగించినట్లు సిబిఐ పేర్కొంది దీనికి సంబంధించి పూర్తి నివేదికను సుప్రీంకు సమర్పించింది అయితే సుప్రీంకోర్టు విధించిన గడువు మేరకు దర్యాప్తును ముగించామని అధికారులు తెలిపారు దీనికి సంబంధించి పేర్లు జులై మూడున సుప్రీంకోర్టులో జరిగే విచారణలో బయటకు రానున్నాయి